గౌరవ నియమైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. నాతోటి విద్యార్థులందరికీ నా అభినందనలు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన వారిలో విజయవాడ నరసింహారెడ్డి ఒకరు. విజయవాడ మండలం రూపనగుడి గ్రామానికి చెందిన పెద్ద మల్లారెడ్డి చిన్న కుమారుడే నరసింహారెడ్డి. విజయవాడ జాగీరును ఆంగ్లేయులు వశం చేసుకున్నారు. నరసింహారెడ్డికి రావాల్సిన 22,000 ఇవ్వకుండా 1,000 రూపాయలు పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. అక్కడి జమీందారు మరణించడంతో పింఛను ఇవ్వడం కూడా ఆపేశారు. ఆంగ్లేయుల అన్యాయాలను ప్రశ్నించినందుకు నరసింహారెడ్డిని ఆంగ్లేయులు బంధించి కోవెలకుంట్ల పురవీధుల్లో ఊరేగించి 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల జుర్రెరు నది ఒడ్డున ఉరి తీశారు. ఆయన మృతి తర్వాత ప్రజలు ఆంగ్లేయులను ఎదిరించాలంటే భయపడేలా నరసింహారెడ్డి తలను విజయవాడ కోట గుమ్మానికి వేలాడదీశారు. సైరా నరసింహారెడ్డి నీ పేరే బంగారు కడ్డి అనే జానపద గేయం నరసింహారెడ్డి సాహసానికి త్యాగానికి నిదర్శనంగా నేటికి మారుమోగుతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. జై హింద్.